మా ఫైల్ నంబర్ 30 మొలపేట పంపింగ్ బాగా తగ్గిపోయి ఉంది. ఇంజక్షన్ లైఫ్ తీసుకోవాలి. నవంబర్ 4వ తారీఖు సింహపురి స్కూల్లో గుండె భరోసా, రాజన్న గుండె భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఆ రోజు 288 మంది హార్ట్కి సంబంధించినటువంటి ఓపీఐ రావడం, అందులో దాదాపుగా 14 మందికి సంబంధించి ఏదైతే మనకి ఈసీజీలు, ఎకోలు, బ్లడ్ టెస్టులు కాకుండా సర్జరీకి సంబంధించి యాంజియోగ్రామ్కి కానివ్వండి, అలాగే స్టంట్కి కానివ్వండి, అలాగే దాని తర్వాత ఆపరేషన్కి సంబంధించి వీళ్ళందరినీ కూడా మనకి సింహపురి హాస్పిటల్లో ఉన్నటువంటి కార్తిక్ హార్ట్ సెంటర్లో ఆధ్వర్యంలో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా గతంలో గాంధీ జయంతి నాడు ప్రారంభించినటువంటి రాజన్న కంటి వెలుగుకి సంబంధించినటువంటి కార్యక్రమం ఎంత బాగా సక్సెస్ అయిందంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రజల మీద ముందు చూపుకి నిదర్శనం రాజన్న కంటి వెలుగు. అయితే ఈరోజు రాజన్న గుండె భరోసాకి సంబంధించి ఏదైతే మన బతుకు, మన జీవన మనుగడ ఏదైతే భరోసా మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గుండెకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కరికి కూడా స్పందించే హృదయం ఉంటుంది. కానీ ఆ స్పందించే హృదయాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే దానికి గట్స్ కావాలి. ఆ గట్స్ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నవంబర్ 4వ తారీఖు సింహపురి స్కూల్లో గుండె భరోసా, రాజన్న గుండె భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఆ రోజు 288 మంది హార్ట్కి సంబంధించినటువంటి ఓపీఐ రావడం, అందులో దాదాపుగా 14 మందికి సంబంధించి ఏదైతే మనకి ఈసీజీలు, ఎకోలు, బ్లడ్ టెస్టులు కాకుండా సర్జరీకి సంబంధించి యాంజియోగ్రామ్కి కానివ్వండి, అలాగే స్టంట్కి కానివ్వండి, అలాగే దాని తర్వాత ఆపరేషన్కి సంబంధించి వీళ్ళందరినీ కూడా మనకి సింహపురి హాస్పిటల్లో ఉన్నటువంటి కార్తిక్ హార్ట్ సెంటర్లో ఆధ్వర్యంలో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా గతంలో గాంధీ జయంతి నాడు ప్రారంభించినటువంటి రాజన్న కంటి వెలుగుకి సంబంధించినటువంటి కార్యక్రమం ఎంత బాగా సక్సెస్ అయిందంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రజల మీద ముందు చూపుకి నిదర్శనం రాజన్న కంటి వెలుగు. అయితే ఈరోజు రాజన్న గుండె భరోసాకి సంబంధించి ఏదైతే మన బతుకు, మన జీవన మనుగడ ఏదైతే భరోసా మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గుండెకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కరికి కూడా స్పందించే హృదయం ఉంటుంది. కానీ ఆ స్పందించే హృదయాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే దానికి గట్స్ కావాలి. ఆ గట్స్ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుండెకి సంబంధించి ఏ రకమైన ఇబ్బంది పడకూడదు అని ఒక ఆలోచన చేసి నెల్లూరు నగరానికి చెందినటువంటి కార్తిక్ హార్ట్ ఫౌండేషన్ వారి సహకారంతో నెల్లూరు నగర శాసనసభ్యుడు డాక్టర్ అనిల్ కుమార్ గారు నవంబర్ 4వ తారీఖున రాజన్న గుండె భరోసా పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఏ విధంగా అయితే రాజన్న కంటి వెలుగు పేరుతో నెల్లూరు నగర నియోజకవర్గం మొత్తం దాదాపు 7000 మంది పైజులకు కళ్ళు బాగలేనటువంటి వ్యక్తులందరికీ కూడా కళ్ళు పరీక్షలు చేసి అవసరం వారి అందరికీ కూడా ఉచితంగా కంటి అద్దాలు కావచ్చు, కంటి ఆపరేషన్లు చేయించాడు. అదే తరహాలో గుండెకు సంబంధించి ఎంతోమంది బాధలు పడుతున్నారు, వారికి కూడా భరోసా ఇవ్వాలని ఒక ఆలోచన చేసి రాజన్న గుండె భరోసా కార్యక్రమాన్ని కార్తిక్ హార్ట్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. మీరు చూశారు ఒకసారి, నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది నిరుపేదలు రాష్ట్రంలో, బహుశా ఇందాక ద్వారకని చెప్పినట్టు ప్రభుత్వం కాకుండా వ్యక్తిగతంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటి స్థానంలో ఉంటాడని చెప్పేదానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎన్నో కార్యక్రమాలు గతంలో చేపట్టాడు, ఇప్పుడు కూడా చేపడుతున్నాడు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా, నగర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలా,
వచ్చి ఇక్కడ పరీక్ష చేసుకుని ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందో ఉదయం 6 గంటలకు అలా వచ్చి పరగడుపుతోనే ఏమి తినకుండా వచ్చి రక్త పరీక్షలు చేయించుకొని శాసనసభ్యుల వారు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు, అవసరం వారికి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా నేరుగా తీసుకెళ్లి ఆపరేషన్ అవసరం అయితే వారి డాక్టర్ల గారితో మాట్లాడి కన్సర్న్ హాస్పిటల్స్లో ఆపరేషన్ కూడా చేయిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నగర ప్రజలు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో ఎంతోమంది బడాబడా నాయకులు ఉన్నారు, బడాబడా కొట్టిస్తున్నారు. మధ్య తరగతికి చెందినటువంటి నగర శాసనసభ్యుడు తన తండ్రి తనకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత మేలు చేయాలా, తనకు ఓట్లేసి గెలిపించిన పెద్దలకి తన వంతుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి నగర శాసనసభ్యుడికి మీ అందరూ మీ బిడ్డలాగా దీవించాలా, మీ బిడ్డలాగా ఆశీర్వదించాలా. మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో శ్రీకారం చుట్టేదానికి ఆ భగవంతుడు కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.